బ్రేకింగ్ పాయింట్స్ చూస్తున్నాం. తెలంగాణ లెట్ సెట్ లో గోల్ మాల్ చోటు చేసుకుంది. పరీక్షలో ఇద్దరికి 100% మార్కులు వచ్చాయి. అయితే ఆ ఇద్దరిలో ఒకరు కనీస ఎగ్జామ్ కు హాజరు కూడా కాలేదు. దీంతో అక్రమాలు జరిగాయని అనుమానం వ్యక్తమవుతుంది. ర్యాంకుల గోల్మాల్ పై సిసిఎస్ కన్వీనర్ కు ఫిర్యాదు రావడంతో పోలీసులు ఇద్దరు ర్యాంకర్లను అదుపులోకి తీసుకున్నారు. హెడ్సెట్ లో ర్యాంకుల గోల్మాల్ కు సంబంధించి తాజా డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ ను అడుగుదాం. రమేష్, హెడ్సెట్ లో అసలు ఏం జరిగింది? దేవి, తెలంగాణ ఎస్టేట్ లో సంబంధించిన గోల్మాల్ జరిగినట్లుగా కన్వీనర్ గుర్తించి వెంటనే సిసిఎస్ పోలీసులకు ఒక ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేసి వెంటనే విచారణ ఆరంభించడం జరిగింది. ప్రధానంగా కన్వీనర్ ఇచ్చిన ఫిర్యాదులో ఎడ్సెట్ పరీక్షల్లో గోల్మాల్ జరిగింది. దీంట్లో కొంతమంది వ్యక్తులు ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు పరీక్షకు హాజరు కాకపోయినా కూడా వాళ్ళకి ర్యాంకు రావడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళ తరఫున మరొకరు పరీక్ష రాసినట్టుగా తాము గుర్తించామని దీనికి సంబంధించి కొంతమంది విద్యార్థులకు సంబంధించిన వివరాన్ని కన్వీనర్ సిసిఎస్ పోలీసులకు అందజేశారు. దీంట్లో ఇద్దరు విద్యార్థుల మీద ప్రధానంగా అనుమానం వ్యక్తం చేశారు కన్వీనర్. అయితే ఈ మేరకు సిసిఎస్ పోలీసులు ఇద్దరు ర్యాంకర్లు అంటే నెంబర్ 1 నెంబర్ 2 ర్యాంకర్లు అయిన ఇద్దరు విద్యార్థుల్ని ప్రస్తుతానికి పోలీసులు సిసిఎస్ పోలీసులు అదుపులో తీసుకుని దానిపైన విచారణ కొనసాగిస్తున్నారు. ప్రధానంగా ఈ ఇద్దరు విద్యార్థులకు సంబంధించి ర్యాంకులు ఏ విధంగా వచ్చాయి, ఎలా వచ్చాయి, వీళ్ళు పరీక్ష ఎక్కడ రాస్తారు అన్న విషయాన్ని కూడా పూర్తిగా కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఈ ఇద్దరు విద్యార్థులకు సంబంధించి వీళ్ళు అసలు పరీక్షకి హాజరు కాకుండా మరొకరి చేత పరీక్షలు రాయించినట్లుగా అటు కన్వీనర్ ప్రధానంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ దశలోనే విచారణ కొనసాగిస్తున్నట్లుగా సిసిఎస్ పోలీసులు చెప్తున్నారు. థ్యాంక్ యూ.